హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అయితే నన్ను తిరుపతి గంగమ్మ జాతర షూట్ చేయమని అడిగారు. సో థ్యాంక్స్ టు నవీన్ అనమాట. సో అతను అడిగాడు, ఇంకా నాకు టైం దొరకలేదు, కానీ ఇప్పుడు అయితే వెళ్తున్నాను, లాస్ట్ డే ఈ రోజు. సో ఇప్పుడు ఇల్లు అయితే షూట్ చేసి మన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, డోంట్ మిస్ ఇట్ అనమాట. సో 1 అవర్ లో మనం తిరుపతి అయితే రీచ్ అయిపోతాం. నాకు తిరుపతి 1 అవర్ డిస్టెన్స్ అనమాట. మన బైక్ లో తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా తిరుపతికి 1 అవర్ జర్నీ ఉంది కాబట్టి ఇంకా నేను 40 మినిట్స్ లో అయితే రీచ్ అయిపోతాను. మన బైక్ కంఫర్టబుల్ గా ఒక 80 స్పీడ్ దాకా కూడా క్యాచ్ చేస్తుంది. సో అలా 80 స్పీడ్ లో అయితే మనం స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ నేను వాంపల్ రీచ్ అయ్యే దగ్గర రైట్ సైడ్ ఒక టెంపుల్ అయితే చూసాను, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ సన్ వెళ్ళిపోయాడు. అండ్ ఇలాంటి యూనివర్సిటీలో చదవాలంటే మనకు రాసి పెట్టి ఉండాలి. అండ్ ఆల్మోస్ట్ ఫైనలీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో డైరెక్ట్ రీచ్ అయిపోయాను శ్రీనివాస్ సేతు. అండ్ లైటింగ్ అంటే సూపర్ గా ఉంటుంది తిరుపతి అంటే. సో ఫైనల్లీ నవీన్ అని చెప్పా కదా, సో నవీన్ అనే అతను కూడా అక్కడ నేనైతే వీడియోలో ఉన్నాను, తిరుపతి కలిశాడు. అండ్ అలాగా స్ట్రైట్ గా నేను ఇప్పుడు బస్టాండ్ దగ్గర ఉన్న టెంపుల్ కి అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా జాతరకి అయితే వెళ్ళాలి. అలా యూటర్న్ తీసుకున్నాను, వెంటనే ఒక బ్రో అయితే నన్ను భయపెట్టాడు. అండ్ నేనైతే ఆటోలో ఉన్న పిల్లల్ని భయపెట్టాలని చూస్తున్నాను. సో ఫైనల్లీ ఒక పాప బాబో తెలియదు కానీ బాగా గెటప్ వేసుకొని ఉన్నారు. ఇంకా రీచ్ అయిపోయాం అనమాట. స్టార్ట్ ద పుష్పరాజ్. సో ఇంకా జాతర అంటే మామూలు క్రౌడ్ కాదు, ఇంకా తిరుపతి కదా, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఒక బ్రో అయితే అక్కడ మామూలు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట, ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా చేశాడు అందరినీ. సో నేను కూడా ఒక సెల్ఫీ వీడియో తీసేసుకున్నాను. సో అక్కడ బ్రో అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట, అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు. అండ్ ఇలాగే మనం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది టెంపుల్ ఆర్చ్ అనమాట. సో ఇప్పుడైతే క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు, మనం అయితే వెళ్తూ ఉన్నాము. సో నో ప్రాబ్లం, క్రౌడ్ ఎంతున్నా మనకైతే ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ సౌండ్స్ అని మ్యూజిక్ అని చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా చాలా గెటప్స్లో మనకు వెరైటీగా మనుషులు అయితే కనిపిస్తూ ఉంటారు. సో చూస్తూ ఉన్నాము. సో మన వీడియోలో నాకు నచ్చినంత వరకు అయితే పాసిబుల్ అయినంత వరకు క్యాప్చర్ చేశాను. సో చూడండి, డోంట్ మిస్ ఇట్. ఫైనల్లీ టెంపుల్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకెక్కడెక్కడైనా స్లిప్పర్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో లోపలికైతే వెళ్ళిపోతాం.
అట్లుంటది మనతో. సో ఇదైతే ఇంకా అమ్మవారిని ఇక్కడనే నిలుపుతారనమాట. ఇది టెంపుల్. సో ప్రస్తుతానికి గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి మనం అయితే క్యూలో వెళ్ళాలి. సో క్యూ అయితే అలా వెళ్తుంది. అలా వెళ్ళి దర్శించుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి అవుట్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో దర్శనానికి టోకెన్స్ అనేవి ఉంటాయి, అవి ఒకసారి చూపిస్తాను రండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. Yeah.
मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। ఇవే తగ్గించుకుంటే మంచిది. कौन है ये लोग, कहां से आते हैं ये? ఇంకా రిటర్న్ టు హోమ్ వెళ్తూ మా వాడు ఒకసారి బా ఎయిర్పోర్ట్ చూసి వద్దాం బా అన్నాడు. సో పెద్ద దూరమేం కాదు కదా, వెళ్దాం బా అని చెప్పి వచ్చేసాము. నేను కూడా ఒక వీడియో అయితే లాగేద్దాం అని చెప్పి వచ్చేసాను. అలా ఒక వీడియో అయితే నేను తీసేసుకున్నాను అనమాట. మనవాడు ఇంకేమనట్లేదు కదా అని చెప్పి ఇంకొంచెం సాహసంగా ముందరకైతే వెళ్ళాడు. సో నో ప్రాబ్లం, ఇక్కడ దాకా అయితే కార్స్ బైక్స్ అలౌడే. సో అలా వెళ్తూ ఒక క్యాప్చర్ అయితే చేసుకుంటున్నాం ఎయిర్పోర్ట్ లో. ప్రస్తుతానికి మన ఎయిర్పోర్ట్ లో అయితే పెద్దగా ఎవరు లేరనమాట, ఇంక్లూడింగ్ గంగమ్మ జాతర అయిపోయాక ఏమన్నా బిజీగా ఉంటదేమో రేపటి నుంచి. ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ టు హోమ్ అనమాట. వెళ్ళేటప్పుడు అంతా ఈ ఐఐటి కాలేజ్ అయితే చూస్తూనే ఉంటాము. సో మనం అయితే ఇక్కడ చదవలేదులేండి. ఇంకా జాతరలో ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుల్ గా ఆకలిగా ఉంది. ఇంకా ఏదైనా ఉందా అని చూస్తే ఇక్కడ అయితే ఒక డాబా అయితే ఉందనమాట. సో రాధికాస్ ఫ్యామిలీ డాబా. ఇంకా టిల్లుగడ మన ఫేవరెట్ కాబట్టి ఈ డాబాకి అయితే టెంప్ట్ అయ్యాము. సో కానీ టేస్ట్ అయితే సోసోగా ఉంది, నాట్ బ్యాడ్. ఇంకా బడ్డీ గార్డ్ ఇప్పటికే అలసిపోయాడు కాబట్టి ఇంకా బడ్డీ గార్డ్ వేసుకొని రిటర్న్ టు హోమ్ అనమాట. సో మన వ్లాగ్ అయితే ఇది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.